ధర్మారాం మండలంలో పాదయాత్ర జరుగుతున్న సమయంలో నిన్న కొత్తూర్ గ్రామంలో మేము సభలో మాట్లాడుతుండగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ క్యాడర్ మమ్మల్ని అడ్డుకోవడమే కాకుండా మమ్మల్ని బెదిరిస్తూ మాపై దాడులు చేస్తామంటూ మా వీధి మీదికి కూడా రావడం జరిగింది. అంతకు ముందు మేము వస్తున్న రూటు పాదయాత్ర రూటు ముందుగానే పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ గ్రామాల గుండా వస్తుండగా ఎక్కడైతే ఫ్లెక్సీలన్నీ పెట్టుకున్నామో ఆ ఫ్లెక్సీలను మొత్తం కూడా ఈటిఆర్ఎస్ పార్టీ నాయకులు తీసేయడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీలను సైతం పెద్ద పెద్ద ఫ్లెక్సీలను సైతం చింపేయడం జరిగింది. తర్వాత సభలో సభను అడ్డుకోవడం న్యూసెన్స్ చేయడం మా మీద దాడి చేసేంత పని చేయడంతో పాటు మా కార్యకర్తలను కొట్టడం కూడా జరిగింది. నైట్ హాల్ట్ మేము క్యాంప్ వేసుకుంటే నైట్ హాల్ట్ వేసుకుంటే ఓ 80-100 మంది వచ్చి ఆ నైట్ హాల్ట్ను మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా టిఆర్ఎస్ పార్టీ నాయకులే చేపించారు, వాళ్ళ కాడర్తోనే ఈ కార్యక్రమాలన్నీ చేపించారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్లోగన్స్ అన్నీ కూడా జై కేసీఆర్ అనే తీసుకోవడం జరిగింది. అక్కడే పోలీసులు ఉన్నారు, సభలో అయితే అక్కడే పోలీసులు ఉన్నారు. సభకు ముందు ఫ్లెక్సీలు చించడం అయితేనేమి, మా వాళ్ళను కొట్టడం అయితేనేమి, మేము పోలీసులకు విషయం చెప్తూనే ఉన్నాం. మా పాదయాత్ర రూట్ ఇది అని మేము పోలీసులకు చెప్తూనే ఉన్నాం. అయినా కూడా చామన్పల్లి గ్రామానికి వెళ్ళొద్దని మమ్మల్ని పోలీసులు సైతం అడ్డుకోవడం జరిగింది. అంటే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు భయపడి వాళ్ళు మమ్మల్ని అడ్డగించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని ఆపడం జరిగింది. సభలో కూడా బెదిరిస్తూ వేలు చూపుతూ మా మీద దాడి చేయడానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మా మీది మీదికి వస్తున్నా కూడా పోలీసు వాళ్ళు అక్కడే ఉండి కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు, ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు, ఒక్కరి మీద కూడా న్యూసెన్స్ కేసు పెట్టలేదు, ఒక్కరి మీద కూడా ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. ఎందుకు అని అడుగుతున్నాం. అసలు నైట్ క్యాంపు ధ్వంసం చేయాల్సిన అవసరం ఎవరికైనా ఏముంది అని అడుగుతున్నాం. అసలు నైట్ క్యాంప్ అంటే రాత్రి బస చేసే క్యాంపు. పాదయాత్రలు మేము నెలల తరబడి చేస్తుండగా రోడ్ల మీదనే తిరుగుతున్నా, రోడ్ల మీదనే పడుకుంటున్నా, రోడ్ల మీదనే ఉంటున్న ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో నైట్ క్యాంపులు అంటే మేము ఇళ్లలో ఉండడం లేదు, బిల్డింగ్లు కట్టుకొని ఉండడం లేదు. నైట్ క్యాంప్ అంటే టెంట్లు వేసుకొని ఉంటున్నాం. టెంట్లు అంటే అవి పల్సగా ఉంటాయి. ఇంత చలికాలం, మీ అందరికీ కూడా తెలుసు వాతావరణం ఎలా మారిందో, ఇంత చలికాలం అయ్యుండి కూడా మేము బిల్డింగ్లో కాకుండా టెంట్లలో బతుకుతుంటే, ప్రజల సమస్యలపై కొట్లాడుతుంటే, నెలల తరబడి ఇలా రోడ్ల మీదనే బతుకుతుంటే నైట్ క్యాంపులు సైతం ధ్వంసం చేశారు అంటే ఇక ఇక్కడున్న సిబ్బంది అంతా సెక్యూరిటీ అయితేనేమి, పాదయాత్రలో పాల్గొంటున్న వారైతేనేమి, ఈ క్యాడర్ అయితేనేమి, వీళ్ళందరూ ఎలా పడుకోవాలి? టెంట్లు కూడా మీరు కూల్చేస్తే రాత్రిపూట చలికాలము ఎలా పడుకోవాలి? అంటే మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ క్యాడర్ కానీ? మానవత్వం అన్నది లేదా? మీకు అధికారం వస్తూ రాగానే మీరు మృగాలుగా మారారు అని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నట్టే కదా ఇది. మనిషి అన్నాక కొంచెమన్నా ఇంకితం ఉండాలా? పుట్టాము, డబ్బులు సంపాదించాము, చచ్చాము అంటే సరిపోతుందా? మనిషి అన్నాక పుట్టాక మీ జీవితానికంటూ ఒక అర్థం ఉండాలనా? ఏం చేశారు, ఏ మంచి పని చేశారు, ఎంతమందికి సాయం చేశారు మీ అధికారంతో అన్నదా మీరు చూసుకోవాల్సింది? లేకపోతే ప్రజల కోసం నిలబడుతున్న వాళ్ళను కనీసం మానవత్వం కూడా లేకుండా ఈరోజు ఇంత నీచంగా వ్యవహరిస్తుంటే పోలీసు వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ నాయకుల సైడే తీసుకున్నారు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ వైపే నిలబడ్డారు. వాళ్ళు మా మీదకి దాడులు చేస్తున్నా కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు, ఒక్కరిని కూడా అడుపులోకి తీసుకోలేదు. నైట్ క్యాంప్ మొత్తం ధ్వంసం చేశారు, ఫ్లెక్సీలన్నీ చింపేశారు, అయినా ఒక యాక్షన్ అయినా పోలీసు వాళ్ళు తీసుకున్నారా?
అంటే పోలీసు వాళ్ళు ఎవరికి పనిచేస్తున్నారు? పోలీసు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కు పాలకపక్షం ఎంతనో ప్రతిపక్షం కూడా అంతే ఉండాలి కదా. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి కదా. మరి అలాంటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల పక్షాన కాకుండా పాలకపక్షానికి తొత్తుల్లా మారడం ఏమిటి? ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకున్నది? ఇక ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీకి ఉన్నట్టు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టీఆర్ఎస్ పోలీస్గా పేరు మార్చుకోవచ్చు కదా. వాళ్ళు కూడా ఇక గులాబీ కండువాలు వేసుకొని గులాబీ నిక్కర్లు వేసుకొని తిరగచ్చు కదా. ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఎందుకున్నది అని అడుగుతున్నాం. అందరు పోలీసులను మేము తప్పు పట్టట్లేదు, కానీ చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా అమ్ముడుపోయి ఉన్నారు ఈరోజు మన తెలంగాణలో. ఇది చాలా దురదృష్టకరం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నారు, మీరు ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుల్లా జీతగాళ్ళలా పనివాళ్ళలా మీ గౌరవాన్ని తాకట్టు పెట్టి ఇంత నీచానికి దిగజారకండి అని మేము పోలీస్ డిపార్ట్మెంట్కు కూడా హెచ్చరిస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలు హర్షించరు. ప్రజల పక్షాన నిలబడుతున్న వాళ్ళ మీద ఇలా దాడులు చేస్తే, రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీలు సైతం కూల్చేస్తే, నైట్ క్యాంపులు సైతం మానవత్వం లేకుండా ధ్వంసం చేస్తే ఏ యాక్షన్ తీసుకోలేదు పోలీసులు. ఇది అన్యాయం అని మేము అడుగుతున్నాం. అసలు మీరు మీ ఉద్దేశం ఏమిటి? మేము పాదయాత్ర చేయకూడదా? ప్రజల పక్షాన మేము ఏ సమస్యలు లేవనెత్తకూడదా? మేము అసలు ఇది ప్రజాస్వామ్యం కాదా? ఏమిటి మీ ఉద్దేశం? అంటే మీరు ఎంత అవినీతి చేసినా ఎవరూ ప్రశ్నించకూడదు. ఈ 8 సంవత్సరాలుగా మీరు ఎంత దోచుకున్నా ఎవరూ మిమ్మల్ని ప్రశ్నించలేదు. ఎక్కడికక్కడ లోకల్ లీడర్లను, లోకల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న అవినీతి, వాళ్ళు చేసిన అక్రమాల గురించి ఒక కాంగ్రెస్ పార్టీ కానీ ఒక బీజేపీ పార్టీ కానీ వాళ్ళ లోకల్ లెవెల్లో కూడా మాట్లాడడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే ఎక్కడికెక్కడ ఎవరిని కొనేయాలనో వాళ్ళను కొనేస్తున్నారు. వీళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఎవరికి వాటాలు ఇవ్వాలనో వాళ్ళకు వాటాలు ఇస్తున్నారు. ప్రజల గొంతుని నొక్కేస్తున్నారు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. కనీసం రిపోర్టర్లు రాస్తే కూడా ఆ రిపోర్టర్ల మీద కూడా దాడులు చేస్తున్నారు, ఆ రిపోర్టర్ల మీద కూడా కేసులు పెడుతున్నారు. అసలు ఇక ప్రజాస్వామ్యం అన్నది ఉందా, బతికుందా లేదా తెలంగాణలో? అంటే ప్రజల తరపున కొట్లాడడం, ప్రజల తరపున మాట్లాడడం కూడా నేరమైపోయిందా తెలంగాణలో? ఇక పోలీసులు అండగా నిలబడాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్షాలు అమ్ముడుపోయినట్టుగానే పోలీసులు కూడా అమ్ముడుపోయాయి. ఇక ప్రజల పక్షాన నిలబడేది ఎవరు? ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఒక్కరైనా ప్రజల తరపున ఆలోచిస్తున్నారా? ఒక్క పార్టీ అయినా, ఒక కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకునికి వ్యతిరేకంగా అయినా మాట్లాడుతున్నారా? ఎక్కడికక్కడ ఎవరు ఆటలు వాళ్ళు తీసుకుంటున్నారు, ఎవరు డబ్బులు వాళ్ళు తింటున్నారు, ఎవరు నోరు వారు మూసుకుంటున్నారు? ఇక ప్రజల పక్షాన నిలబడుతున్నది ఎవరు అని ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రశ్నిస్తుంది.